హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ఆర్ ట్యూటోరియల్స్ వన్స్ అగైన్. ఈ సెషన్లో మనం 1000 సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ నేర్చుకునే మన జర్నీలో మరొక ప్రోగ్రామ్ చూడబోతున్నాం. ఇప్పటి వరకు మనం 60 ప్రోగ్రామ్స్ చూసాం, మన 61st ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో మనం ఇప్పటివరకు మనం చేసిన ప్రోగ్రామ్స్ అవుట్పుట్ చూసే కన్సోల్ ఏదైతే ఉందో ఆ కన్సోల్ కలర్ వచ్చేసరికి బ్లాక్ అండ్ వైట్ చూసాం మనం, బ్లాక్ అండ్ వైట్. అయితే ఇప్పటి ప్రోగ్రాంలో ఏంటి అంటే ఆ కన్సోల్ పైన ఉన్న కలర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కలర్స్ని సి లాంగ్వేజ్ ద్వారా చేంజ్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా? అంటే ఫాంట్ కలర్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ కలర్ కానివ్వండి, వాటిని మనం చేంజ్ చేయొచ్చు. ఓకే, అది ఎలా చేంజ్ చేస్తామనేది ఈ ప్రోగ్రాంలో చూడబోతున్నాం. చాలా చిన్న ప్రోగ్రామ్, చూద్దాం. యాష్ ఇంక్లూడ్ stdio.h. నార్మల్గా మనం హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసాం, స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెచ్ ఫైల్ని ఇంక్లూడ్ చేసాం. ఇంక్లూడ్ చేసిన తర్వాత చూడండి, వైడ్ మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ చేసాం. స్టార్ చేసిన తర్వాత సిస్టమ్ అనే ఫంక్షన్ యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ సిస్టమ్ అనే ఫంక్షన్ యూజ్ చేయడం జరిగింది. ఈ సిస్టమ్ అనే ఫంక్షన్లో ఏం చేస్తారంటే మీరు ఇన్పుట్గా ఒక స్ట్రింగ్ ఇవ్వండి. ఆ స్ట్రింగ్లో ముందు ఏంటి అంటే కలర్, COLOR కలర్ అని క్యాపిటల్ లెటర్స్ ఇచ్చి స్పేస్ ఇచ్చి ఇక్కడ 1D అని ఇచ్చాను నేను. ఓకేనా? ఏంటి 1D అంటే ఏంటో చూద్దాం మనం. ప్రింట్ఎఫ్ హలో వరల్డ్, హలో వరల్డ్ ప్రింట్ చేయబోతున్నాం మనం ఇప్పుడు. ఓకేనా? జస్ట్ ఒకసారి రన్ చేద్దాం ప్రోగ్రామ్. ఓకే, మనకి ఎప్పటిలాగే అవుట్పుట్ వచ్చింది, కాకపోతే బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసరికి బ్లూ కలర్గా మారింది, ఫాంట్ కలర్ వచ్చేసరికి సంవాట్ ఒక పింక్ షేడ్లో మారింది అనమాట. ఓకేనా? ఈ విధంగా ఎలా మార్చాం, ఇది ఎలా మార్చాం, ఈ 1D అంటే ఏంటి, ఈ 1D అంటే ఏంటి అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఓకేనా? ఇక్కడ మనం చూసినట్టయితే కన్సోల్ కలర్ కోడ్స్ అనమాట, అండ్ సి అండ్ సి ప్లస్ ప్లస్ ఫాలో అయ్యే ఈ కన్సోల్ కలర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కలర్ కోడ్స్ ఇక్కడ మనం చూస్తున్నాం. 1 to అంటే 0 నుంచి 9 వరకు నెంబర్స్ మనం ఇచ్చినట్టయితే 0 ఇస్తే బ్లాక్ వస్తుంది, 1 అయితే బ్లూ అంట, 2 అయితే గ్రీన్, 3 ఆక్వా, ఇలా డిఫరెంట్ కలర్స్ ఏవైతే ఉన్నాయో ఈ కలర్స్ మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూస్తున్నాం మనం ఇక్కడ ఈ కలర్స్, అంటే ఈ నెంబర్స్ ఇస్తే కనుక ఈ కలర్స్ వస్తాయన్నమాట. అదేవిధంగా ABCDEF, ఓకేనా, ఈ ఆల్ఫాబెట్స్ మనం ఇచ్చినట్టయితే కనుక ఏ అంటే లైట్ గ్రీన్ అంట, బి అంటే లైట్ ఆక్వా అంట, ఈ విధంగా మనకి డిఫరెంట్ కలర్స్ ఇక్కడ షేడ్స్ మనకి ఇక్కడ ఉండడం జరిగిందనమాట. ఒకసారి మనం చూద్దాం, మనం డిఫరెంట్ వాల్యూస్ చేంజ్ చేస్తూ ఈ కలర్స్ వస్తున్నాయి లేదా చూద్దాం మనం ఇప్పుడు. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే గ్రీన్ లైట్ ఎలా ఇవ్వద్దాం అనుకుంటున్నాను, అంటే 2E అనమాట, 2E. ఇది వచ్చేసరికి 2 అని ఇచ్చాను, అలాగే ఇక్కడ ఈ జస్ట్ రన్ చేస్తున్నాను. రన్ చేస్తే గ్రీన్ అండ్ ఎల్లో. ఓకేనా? ఇలా కలర్ఫుల్గా మనం అంటే బోర్ ఫీల్ అవ్వకుండా, ఎప్పుడు కూడా ఒకే బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్ చూసి బోర్ కొట్టకుండా కొద్ది కలర్స్ చేంజ్ చేసుకుంటూ మనం మన అవుట్పుట్ అనేది ఇస్తూ ఉండొచ్చు అన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా ఒక చిన్న ప్రోగ్రామ్ కన్సోల్ పైన ఫాంట్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ చేంజ్ చేయడానికి ఒకసారి ట్రై చేయండి ఇది. ఓకే, ఇప్పటికి మనం 61 ప్రోగ్రామ్స్ చూడడం జరిగింది. 1000 సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ వరకు మీరు కంటిన్యూ అవ్వాలనుకున్నప్పుడు ఈ వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో ట్యూటోరియల్స్ మీకు ఉపయోగకరంగా అనిపించినట్టయితే ఈ వీడియో క్రింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ బటన్ క్లిక్ చేయండి. అలాగే 10 మందికి ఈ వీడియోస్ని షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు బీటెక్ లేదా మరేదైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారా? సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాబ్ మీకు లక్ష్యమా? అయితే సన్రే సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా అనాలిసిస్, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్, వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్, 3D యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, 3D గేమ్ డెవలప్మెంట్, బ్లాక్ చైన్ వంటి 30+ కెరియర్ ఓరియంటెడ్ అండ్ ఇన్ డిమాండ్ కోర్సెస్ అందిస్తుంది. 100% జాబ్ గ్యారంటీ ఆర్ మనీ బ్యాక్. ఫర్ మోర్ డీటెయిల్స్ విజిట్ అవర్ వెబ్సైట్ www.sunray.training. Sunray Software Training Institute, opposite Durga Ganapati Temple, Sitamapeta Junction, Visakhapatnam. Phone 960-333-9977, 830-980-4242.